ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కిచెన్ అండ్ లవ్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు కోడి లివరు గుండె ఎలా ఫ్రై చేయాలో చూపించబోతున్నాను. అయితే ఈ లివర్ కర్రీని చింత చిగురు కాంబినేషన్తో చేయబోతున్నాను. అది ఎలాగో చూసేయండి. చింత చిగురిని ఫస్ట్ మనము రెండు అరచేతులలో వేసుకొని సన్నగా నలిపి పెట్టుకోవాలి. ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను కదా అని ఇప్పుడు చూపించట్లేను. ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు ఉప్పు, కారం, అల్లం, జీలకర్ర, గరం మసాలా, పసుపు, సన్నగా తరిగిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అవి కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర మంచిగా వేగిన తర్వాత ఆనియన్స్ దొరగా వేగాలంటే తొందరగా వేగాలి అంటే కొద్దిగా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్స్ తొందరగా మంచి రంగులోకి వస్తాయి. ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే చింత చిగురు వేస్తున్నాం కనుక అవి బాగా పులుపుగా ఉంటుంది. కొద్దిగా పులుపు తగ్గించడం కోసం ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. అందులోనూ ఫ్రై కర్రీలో కొద్దిగా గ్రేవీలాగా ఉండాలి కదా మనకి, అందుకోసమని ఆనియన్స్ ఎక్కువగా వేస్తున్నాము. ఇప్పుడు ఇందులో గ్రీన్ లీవ్స్, పుదీనా, కొత్తిమీర కొద్దిగా వేయాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన రాకుండా ఆయిల్లో మంచిగా వేయించాలి. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మామూలుగా లివర్ ఫ్రై చేస్తూనే ఉంటాం కానీ చింత చిగురుతో లివర్ ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్ ఎలా ఉంది మీరు చేసినప్పుడు నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో చింత చిగురు వేసుకోవాలి. ముందుగానే చెప్పాను కదా, చింత చిగురిని మనం రెండు చేతుల మధ్యలో వేసి బాగా నలిపినట్లయితే సన్నగా పొడి పొడిగా అవుతుంది. ఇంతకుముందు ఒక వీడియోలో నేను చూపించానని ఇప్పుడు చూపించట్లేదు. పచ్చివాసన రాకుండా చింత చిగురు బాగా దోరగా వేగాలి. చిగురు వేగిన తర్వాతనే మనం లివర్లు వేసుకోవాలి. ఇప్పుడు లివర్ గుండకాయ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక టమాటో కూడా కట్ చేసి వేసాను. టమాటో వేయడం వల్ల కర్రీ మనకు ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కర్రీకి సరిపోయేంత సాల్ట్ని వేయాలి. చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది ఈ కర్రీ, లివర్స్ తొందరగా ఉడికిపోతాయి కదా. ఒక 5 మినిట్స్లో మనకి ఈ విధంగా మగ్గిపోతాయి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి మనకి ఆయిల్ ఎలా కనిపిస్తుందో సైడ్లకి, అంటే లివర్ ఫ్రై రెడీ అయిపోయిందని, లివర్ మంచిగా కుక్ అయిందని అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. అప్పుడే మనము కారం వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి అందులో కొద్దిగా వాటర్ పోసి ఇంకొక 10 మినిట్స్ మగ్గించిన తర్వాత ఫైనల్గా గరం మసాలా వేసుకోవాలి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. తప్పకుండా ఈ కాంబినేషన్ని ట్రై చేయండి. చివరగా కొత్తిమీర వేసేస్తే రెడీ అయిపోతుంది చింత చిగురు లివర్ ఫ్రై. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుందండి టేస్ట్. మామూలుగా లివర్ కర్రీ ఈ సమ్మర్లో అయితే మనం మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు పాడైపోతుంది కదా, కానీ ఇలా చింత చిగురు వేసి చేస్తే ఆ పులుపు వల్ల అది పాడవకుండా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఈ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా. మీలో ఎవరెవరు ట్రై చేశారో నాకు కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఫ్రెండ్స్, ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా? వీడియో మీకు నచ్చినట్లయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా వస్తుంది, క్లిక్ చేయడం మర్చిపోవద్దు. క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.